హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామినిస్టూట్ యూట్యూబ్ ఛానల్. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అన్న నానుణ్ణి మళ్ళా పదే పదే రిపీట్ చేస్తూ 2023 ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాల్లో శ్యామ్ అఖండ విజయం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పోటీ లేదు, పోలిక లేదు, పోలీస్ సెక్షన్లో శ్యామ్కు ఎదురు లేదు. 2023 ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాల్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ 2023 ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ స్టేట్ స్టాపర్స్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 288 మార్కులతో మరి మెన్ కేటగిరీలో ఏ రామచంద్రారెడ్డి, అదేవిధంగా ఎల్ కృష్ణవేణి 273 మార్కులతో ఉమెన్ టాపర్గా నిలవడం జరిగింది. మరి అదేవిధంగా ఇటు నుంచి మనం చూసినట్లయితే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 టాపర్స్ని కూడా చూపించడం జరిగిందండి. 279 మార్కులతో ఆర్ వంశీ కృష్ణ, 273 మార్కులతో ఎల్ కృష్ణవేణి జోన్ 1 టాపర్స్గా నిలవడం జరిగింది. అదేవిధంగా జోన్ 2లో 284 మార్కులతో జి విజయ్ భాస్కర్, 239 మార్కులతో వి చందన. అదేవిధంగా జోన్ 3 విభాగంలో 288 మార్కులతో ఏ రామచంద్రారెడ్డి, 246 మార్కులతో ఎస్కే నజీమా టాపర్స్గా నిలవడం జరిగింది. జోన్ 4లో 277 మార్కులతో ఆర్ శివనాగిరెడ్డి, 248 మార్కులతో ఆర్ శ్రావణి రెడ్డి టాపర్స్గా నిలవడం జరిగింది. ఓకే, మనకి ఈ నోటిఫికేషన్లో అంటే 2023 నోటిఫికేషన్లో సివిల్ కేటగిరీలో ఉన్న పోస్టులు మనం ఇక్కడ చూసినట్లయితే జోన్ 1లో మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుండి అంటే 50 పోస్టులు ఉండడం జరిగిందండి. జోన్ 2లో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి 105 పోస్టులు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. అలాగే జోన్ 3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 55 పోస్టులు మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. జోన్ 4 కర్నూలు రీజియన్లో చిత్తూరు, అనంతపురం, కర్నూలులో 105 పోస్టులు మనకి నోటిఫికేషన్లో, సివిల్ విభాగంలో 315 పోస్టులు మొత్తంగా ఇవ్వడం జరిగిందండి. మరి దాన్ని ఆధారంగా మా యొక్క విద్యార్థుల యొక్క యాంగ్జైటీని దృష్టిలో పెట్టుకొని మా వద్ద ఉన్న సమాచారంతో మేము వచ్చిన మార్కుల్ని ఇక్కడ కొద్దిగా కట్ ఆఫ్గా మేము డిసైడ్ చేయడం జరిగింది. ఆ కట్ ఆఫ్ని మరి మీరు ఒక 5 మార్కులు అటు కానీ 5 మార్కులు ఇటు కానీ చేసుకొని కొద్దిగా గుర్తిస్తారని సూచిస్తూ, జోన్ 1 మనం చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నందు ఓపెన్ కేటగిరీలో 252 మార్కులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించవలసిన ఒక విషయం ఏంటంటే మరి 252 అంటే చాలామంది కంగారు పడుతుంటారు. ఓకే, ఇక్కడ 252తో అయిపోయినప్పటికీ కూడా మరి ఇదే విద్యార్థి తను జోన్ ప్రిపరేషన్లో జోన్ 2 కానీ జోన్ 3 కానీ జోన్ 4 కానీ పెట్టుకుంటే అక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది, లేదా రిజర్వేషన్ ప్రకారం బీసీలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎక్కడ కూడా ఈ మార్కు చూసి ఇబ్బంది పడకూడదండి. మరి అదేవిధంగా ఓసీ ఉమెన్ కేటగిరీ మనం చూసినట్లయితే 225 మార్కులకి వచ్చే అవకాశం ఉందండి. అలాగే బీసీ జనరల్ 245కి, బీసీ ఉమెన్ 220కి, ఎస్సీ జనరల్లో 210 మార్కులకి, ఎస్సీ ఉమెన్లో 200 మార్కులకి. మరి అదేవిధంగా ఎస్టీ చూసినట్లయితే 190 మార్కులకి, ఎస్టీ ఉమెన్ చూసినట్లయితే 182 మార్కుల వరకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మరి అభ్యర్థులు కొద్దిగా ఒక +5 -5లో మరి చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి అదేవిధంగా జోన్ 2 చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ అంటే జోన్ 2 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ. మరి ఓపెన్ కేటగిరీలో ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉందంటే 240 అండి. మరి ఎందుకంటే ఇందులో మనకి 105 పోస్టులు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మరి జోన్ 1లో అయితే 50 పోస్టులు ఇవ్వడం జరిగింది, ఇక్కడైతే మాత్రం 105 పోస్టులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఓసీ ఓపెన్ కేటగిరీలో 240, అలాగే ఓసీ ఉమెన్ కేటగిరీకి వచ్చేటప్పటికి 200 మార్కులకి ఇక్కడ అవకాశం ఉండే అవకాశం ఉంది. అలాగే బీసీ 225 మార్కులు, బీసీ ఉమెన్ 195 మార్కులకి, ఎస్సీ 216 మార్కులకి, మరి ఎస్సీ ఉమెన్ 190 మార్కులకి, ఎస్టీ 190, ఎస్టీ ఉమెన్కి 180 మార్కులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా జోన్ 3 మనం చూసినట్లయితే జోన్ 3 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, మరి ఇక్కడ కూడా పోస్టులు తక్కువగా ఉండడం జరిగింది. మరి ఈ విధానంలో ఓపెన్ కేటగిరీలో అయితే 243తో కట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఓసీ ఉమెన్ అయితే మాత్రం 205, బీసీ 225 మార్కులు, బీసీ ఉమెన్ 195 మార్కులు, ఎస్సీ 220 మార్కులు, ఎస్సీ ఉమెన్ 185 మార్కులు, ఎస్టీ 205 మార్కులు, ఎస్టీ ఉమెన్ 176 మార్కులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఇక్కడ కనబడుతూ ఉందండి.
మరి ఇదే విధంగా జోన్ 4 మనం తీసుకున్నట్లయితే చిత్తూరు, అనంతపురం, కర్నూలు ఓపెన్ కేటగిరీలో 245 వరకు వచ్చే అవకాశం ఉంది. ఓపెన్ కాంపిటీషన్ ఉమెన్లో 198కి వచ్చే అవకాశం ఉంది. అలాగే బీసీ జనరల్లో 225 మార్కులకు వచ్చే అవకాశం ఉందండి. బీసీ ఉమెన్లో 198కి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సీ జనరల్ కేటగిరీ 213 వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి ఎస్సీ ఉమెన్ కేటగిరీ 183 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్టీ 208 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ ఉమెన్ 175 మార్కుల వరకు వచ్చే అవకాశం ఇక్కడ కనబడుతుందండి మాకున్న సమాచారం ప్రకారం. అయితే మరి ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్లో ఎవరైతే కొద్దిగా మార్కులు తక్కువ వచ్చారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కోటా కూడా ఒకటి ఉండడం జరిగింది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటా ఉన్న వాళ్ళు ఎవరు కూడా మరి ఇబ్బంది పడకుండా, మరి ఈడబ్ల్యూఎస్ అయితే మాత్రం 220 అబవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మరి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జోన్స్, అంటే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని కాకుండా మరి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మనం ఏంటంటే పోస్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది మా నమ్మకం. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఐఆర్ బెటాలియన్ ఏపీఎస్పీ పోస్టులు చూసినట్లయితే మనకి 4 విభాగాల్లో 24 చొప్పున 96 పోస్టులు మనకి రావడం జరిగింది, అంటే నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మరి 96 పోస్టులు రావాలంటే అభ్యర్థులు 3 ఈవెంట్లు క్వాలిఫై ఉండాలి. కాబట్టి ఈ 3 ఈవెంట్లు క్వాలిఫై అయినప్పుడు ఎవరైతే 3 ఈవెంట్లు క్వాలిఫై అయ్యి 60 మార్కులు ఎగువన సాధిస్తూ మరి మీకున్న పేపర్ 3 పేపర్ 4లో 210 నుంచి 220 మార్కులు సాధించి ఈవెంట్స్ మొత్తం కలిపి 60+ సాధిస్తారో వాళ్ళకి మెరిట్ లిస్ట్లో మరి ఇక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైతే తమ మార్కులు తక్కువగా వచ్చాయి అన్న ఉద్దేశంతో ఉంటారో, అంటే ఉదాహరణకు కీలో చూసుకున్నప్పుడు మాకు ఎక్కువ మార్కులు వచ్చాయండి, రిజల్ట్లో మాకు తక్కువ మార్కులు వచ్చాయి అన్న భావన ఎవరికైతే ఉందో వాళ్ళు, అలాగే తెలుగు మరియు ఇంగ్లీష్ పేపర్లు ఎవరికైతే తక్కువ వచ్చాయి అన్న ఉద్దేశం ఉందో వాళ్ళు రీకౌంటింగ్ అండ్ రీవాల్యుయేషన్ అప్లై చేసుకునే అవకాశం ఈ రోజు వరకు ఉందండి. ఈ రోజు మరి slprbap.obz@gmail.com తమ యొక్క సందేశాలను సాయంత్రం 5 గంటల లోపుగా పంపాలి. అదేవిధంగా మరి 2023 సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాల్లో మరి విజయాలు సాధించినటువంటి అభ్యర్థులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.